చందు, అది నేను. పర్లేదు దేవా, కట్టుకోబోయేవాడు కడితే ఏముంది. కమాన్ దేవా. అయ్యో, కమాన్ మానవా. అది చందు, నేను. అయ్యో, కమాన్ మానవా, త్వరగా కట్టు. ప్లీజ్ దేవా. పెద్దబాబు గారు, ఓ ఇక్కడున్నారా? థ్యాంక్ గాడ్, టైంకి వచ్చావు పార్వతి. చిన్న హెల్ప్ చేస్తావా? ఏ చేయాలో చెప్పండి పెద్దబాబు గారు. ఆర్డర్ వేయండి. ఆర్డర్ వేయడం కాదు, ముడి వేయడం. ఓ, మీ ఇబ్బంది నాకు అర్థమైనది పెద్దబాబు గారు. కట్టుకునే పెద్దమ్మాయి గారి కళ్ళలోకి సూన్యకే సిగ్గుపడుతున్నారు. నేను కడతాలేండి, మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ పార్వతి. చందు, కమ్ ఫాస్ట్. ముడేసేసాను అమ్మాయి గారు. చెత్త మోహన్ దానా, నువ్వు నాడా వేయలేదే, నా నాడు మీద దెబ్బ కొట్టావు. ఏటన్నదమ్మాయి గారు? ఏటి కాలేదు, ఇప్పుడవుతుంది. కుక్కతో ఒక వంకరలాగా నీ బుద్ధి కూడా వంకరే. తీస్తా తోట తీస్తా. ఏమైంది? Thank you.
కాబోయే ముగుడు పెళ్ళాలు రొమాన్స్ చేసుకుంటుంటే మధ్యలో నువ్వేంటే వెర్రి మోహన్ దానా? అమ్మ తోడమ్మాయి గారు, నేను కావాలని రాలేదు. మాట్లాడకు, రెచ్చిపోతున్నావా? అఖిల అంటే నిన్ను ఏమీ అనడం లేదని రెచ్చిపోతున్నావా? నువ్వు ఇంటి బానిసవి. బానిసవి, అది గుర్తుపెట్టుకో. నా విషయాలలో వేలు పెట్టకు. ఈ చంద్రముఖి అసలు రూపం ఎప్పుడు చూడలేదు. చూడాలనుకుంటున్నావా? చూస్తావా? ఈ చంద్రముఖి విశ్వరూపం చూస్తావా? 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 బానిస, బానిస, బానిసల బ్రతకట నేర్చుకో. తలెత్తి మధ్యలో దూరితే నీ రెండు కళ్ళు పీకేస్తాను. బానిసల పని యజమానులకు సేవ చెయ్యటం, సేవ మాత్రమే చెయ్యడం. అర్థమైందా? అమ్మగా అమ్మగారు ఏడ్చుతున్నారు. మా అక్క అదేం పాపం చేసింది? అట్టకొట్టి చంపుతున్నారు. ఏంట్రా, వినాయక చవితికి తేరగా మెక్కింది అరగలేదా? అంట్ల విధవా, గొంతు లేస్తోంది, గొయ్యి తీసి కప్పేస్తాను. అమ్మాయి గారు, అన్నేమనొద్దు, ఓకే అండి. ఇంకొక్కసారి నేను దేవా ఉన్న దరిదాపులకు వచ్చావో, చూడ్డానికి నీకు చూపు ఉండదు, నడవడానికి నీ కాళ్ళు ఉండవు. పొగరక్క, పొగరు, డబ్బుందని పొగరు. అట్ట అనొద్దు. హలో అననీకి పుట్టారు, మనం పడనీకి పుట్టాం. అంతే, కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా కడుపులోనే దాచుకోవాలా? పదక్క, ప్రభావం.
ఏమైంది మహి? నా శార్థం అయింది. నేను కొట్టే తాళం ఏంటి, నువ్వు వేసే స్టెప్ ఏంటి? సరిగ్గానే వేస్తున్నానుగా, హిందోళమే కదా. హిందోళం ఎక్కడుంది, అంతా ఆందోళనే. నేను తలాంక తగజిమి తలాంక తగజిమి తలాంక తగజిమి కొడుతుంటే నువ్వు తగదిమితాయి 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 వేస్తున్నావు. తై తక తకదిన, నేనెప్పుడు వినలేదే. నువ్వు వినలేవు కూడా. వాట్? అవును చందు, వీడు నోటికొచ్చిందల్లా వాగుతూ దాన్ని తాళం అంటున్నాడు. వీడికి చెవితాళం తిప్పితే సరైన రాగం బయటకొస్తుంది. పెద్దబాబు చెవి మేలేశాడు రా, నేనైతే నీ మెడ విరిచేసేవాణ్ణి. పెద్ద సంగీత విద్వాంసులాగా నువ్వు నీ సెటప్పు. ఎందుకు అమ్మాయిని 30 రూపాయలు పెడుతున్నావా? మ్యూజిక్ లో మాస్టర్ అన్నాడు, చీటింగా? నీకొచ్చిన పాటలతో నాతో కాదు ఐశ్వర్యతో నాట్యం వేయించు బాబు. ఐశ్వర్య పెళ్లి షాపింగ్ చేసుకొస్తానని వెళ్ళింది. పట్టు చీరలకు ధర్మవరమో పెళ్లి బట్టలకు అన్నవరమో వెళ్తుందనుకుంటే దుబాయ్ వెళ్ళింది. లగేజీతో ఫ్లైట్ నిండిపోతుందేమో. సినిమా గారు నాట్యం బాగా చేస్తారు సినిమాబు గారు. సినిమా పాటలు పెట్టుకుని ఎవరైనా గంతులేయచ్చులే. నాట్యం అంటే ఇష్టం వచ్చినట్టు గంతులు వేయడం కాదు చంద్రముఖి. లయబద్ధంగా రాగతాళాలకు అనుగుణంగా నర్తించడం, కళ్ళ ముందుండే వాళ్ల కనురెప్పలు వాల్చకుండా చేయడం, కైలాసంలో ఉండే శివపార్వతులు లీనమై పరవశంతో కళ్ళు ముయ్యడం నాట్యం అంటే. సరదా కోసమైతే నువ్వన్నట్టు మ్యూజిక్ ప్లేయర్ పెట్టుకుని గంతులేయచ్చు. ఎక్సర్సైజ్ కోసమైతే వెస్టర్న్ మ్యూజిక్ పెట్టుకుని ఏరోబిక్స్ చేయొచ్చు. నటరాజు మన్ననలు పొందాలంటే మట్టుకు పాదాలకు కట్టుకున్న గజ్జెలు చిందులేసి శివపాదాలను పట్టుకునేంత వరకు తాండవమాడాలి. అదే నాట్యం అంటే. కనువిప్పు కలిగేలా చెప్పావు అఖిల, అయితే అర్థమైన మాటకి తగ్గట్టు ఒక పాటకు నువ్వు నర్తిస్తే ఆదర్శంగా మా అందరికీ ఆనందంగా కూడా ఉంటుంది. మామ్కి డాన్స్ వచ్చా? రే వచ్చా అంటా ఏంట్రా, అమ్మ ఆల్బమ్ చూడలేదా? వాడు పుస్తకాలే తిరగాడు, ఆల్బమ్స్ కూడా చూస్తాడా? ఆంటీ, మీరొక్కసారి నాట్యం చేస్తే చూడాలనుంది ప్లీజ్. ఇప్పుడంటే ప్లీజ్ ఆంటీ. అవునమ్మా ప్లీజ్. నన్ను అఖిల, ఇక వేరే దారే లేదు, నువ్వు నాట్యం చేస్తున్నావు అంతే. పార్వతి అయ్యారు, కాలిగజ్జలు తీసుకురా. సిడుకులు హట్టుకొత్తాను అయ్యగారు. ఇలా ఉండాలి అని చెప్పాను కాని ఎలా ఉండాలో చేసి చూపించమంటారేంటండి? అమ్మా ప్లీజ్ చెయ్యి. ఈ అవకాశం అదృష్టం మళ్ళీ మళ్ళీ మాకు రావు అఖిల. అమ్మగారు, మీ కాళ్ళకి గజ్జలు నానే కడతాను అమ్మగారు.
కట్టు పార్వతి. ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో హంసానందే రాగాలే వేదం వేదం అణు అణువు నాదం మదని సరే సగారి మగడ మగ మదని సాని ధని మరగ మరిగ సాగర సంగమమే ఒక యోగం క్షార జల ధులే క్షీరములాయే ఆ మదనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలే మృగ వేదం అణు అణువున నాదం గ్రామాల్లో 600,000 గ్రామాల అమ్మాయిలకు హెర్బల్ బ్యూటీ ప్రొడక్ట్స్ ని చేరువయ్యేలా చేయడంలో దేవేంద్ర బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతి సక్సెస్ అయ్యారు. పార్వతి, టీవీలో నీ పేరు వచ్చింది. పార్వతి, కంగ్రాట్స్.
పార్వతి, గుర్తుందా? ఈ హెర్బల్ బ్యూటీ ప్రోడక్ట్ ఆలోచన నీది. జస్ట్ నేను అంకుర అర్పణం చేశాను అంతే. అమ్మ ఒక మాట అంది, ఘట్టం లేని పెరట్లో మా ఇంటి కోసం పూసిన ముద్దమందారానివి అని. మాకోసం ఇదిగో నీ ఐడియా, ప్రతి విలేజ్లో ప్రతి అమ్మాయి చేతిలో మా ప్రోడక్ట్ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళిందంటే కారణం నువ్వు, ఆ ప్రోడక్ట్ మీదున్న నీ రూపం. నాకేంటి తెలియట్లేదు పెద్దబాబు గారు, మీరు అమ్మగారు ఇంత పొగుడుతుంటే నాకు మళ్ళీ పుట్టినట్టున్నది. పార్వతి ఫోటోలు పబ్లిసిటీకి బాగా ప్లస్ అయినాయి. యువర్ అబ్సల్యూట్లీ రైట్ సార్. యా, గ్రేట్ అచీవ్మెంట్ మామ్. డాడ్ అటు చూడండి. ఈ ఘనతన సాధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఘట్టంనేని దేవేంద్రను, బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతిని సింగపూర్లో ఘనంగా సన్మానించాలని వరల్డ్ ట్రేడ్ యూనియన్ తీర్మానించింది. పార్వతి, పాస్పోర్ట్ రెడీ చేసుకో. అలా చూస్తున్నావేంటి, బ్రోకి నీకు సన్మానం అట. నాకేంటి అర్థం కావట్లేదు చంద్రబాబు గారు, అంతా అయోమయంగా ఉన్నది. పార్వతి, నిదానంగా నీకు అంతా అర్థమవుతుంది. పార్వతి, ముందు నువ్వు వెళ్ళి డ్రై ఫ్రూట్స్ బాగా వేసి పాయసం చేసి తీసుకురా. అత్తగారు గారు వెళ్ళు. చూసావా అఖిల, ఒక సాధారణమైన మహిళ, ఓ వంట మనిషిగా ఉండే పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా ఎంత పేరు తెచ్చుకుందో. మనం ప్రోత్సహించకపోతే ఆ మాణిక్యం మట్టిలోనే ఉండిపోయేది కదా. అవును డాడ్, ఒక రకంగా పార్వతి అదృష్టం కూడా మన కంపెనీ సక్సెస్కి తోడ్పడింది. లక్కీస్ట్ గర్ల్. వెళ్ళు నాన్న, నీ సంతోషాన్ని స్టాఫ్ అందరితో షేర్ చేసుకో. వెళ్ళు. నాట్యంతో మొదలుపెట్టిన రోజుని చిందులతో ఎంజాయ్ చేద్దాం మామ్. ఎంజాయ్ ద డే పెద్దబాబు, వెళ్ళరా. బై డాడ్. బై మా. బై. లవ్ యు బోత్. చాలా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యు. వెళ్ళి. బై బ్రో. బై. ఎండుమిర్చి ఉప్పు పట్టుకొని వచ్చున్నావండి పార్వతి. పెద్దబాబు గారికి దిష్టి తీయాలి వీరన్నా. బాబు గారు బానే ఉన్నారు కదమ్మా, మళ్ళా దిష్టి దేనికి? నీకు తెలియదు అనుకుంటా వీరన్నా, పెద్దబాబు గారు వాళ్ళు మన దేశంలో ఉన్న గొప్పోళ్ళందరిలోకి ఫస్ట్ వచ్చినారంట. రాజ్యంలో ఉన్న మహారాజు మాత్రమే కాదు వీరన్నా, పెద్దబాబు గారు మనసున్న మహారాజు. ఇదిగో వీరన్నా, డబ్బు గల్లంలో పెద్దబాబు గారు నెంబర్ వన్ అయినారంట.
లెక్క పడితే ఏళ్ళు నొప్పొచ్చేంత డబ్బు సంపాదించినారన్నమాట. మహారాజులమ్మా, మహారాజులు వాళ్ళు. సార్ చెప్పు శివ. అది మీరే చెప్పాలి సార్. మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్ ఏదో చెప్పినప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది. ఆ మూమెంట్ ఏదో కూడా తెలుసుకోవాలనుంది సార్. అందరూ చెప్పారు, మీరే చెప్పలేదు. ఎప్పుడు చెప్పాను కదా శివ, మళ్ళీ అడుగుతున్నావు. ఏం చెప్పారు సార్, గుర్తు రావట్లేదు. అదే శివ, నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఘట్టం నేను హెర్బల్ బ్యూటీ కంపెనీ పెట్టడం. అది అంతగా సక్సెస్ అవ్వడానికి నేను సానుకూలంగా అడుగులు వేయడానికి కారణం లోకలో ఉన్న ఆ రెండు కళ్ళే అనుకుంటాను. నా లైఫ్ని, నా నడకని, నడతని మార్చిన ఆ కళ్ళు ఎవరికో తెలిసిన క్షణమే నా లైఫ్లో బెస్ట్ మూమెంట్ శివ. అంటే సార్, ఆ కళ్ళల్లో ఉన్న అమ్మాయి మీకు ఇంతవరకు తెలీదా? తనెవరో నీకు తెలిసిపోయినట్టు మాట్లాడుతూ ఏంచివా? నాకు తెలీదని నీకు తెలుసు కదా. అంటే భవానీ మేడం అబద్ధం చెప్పారా? అది సార్, ఆ అమ్మాయి సారీ సార్, ఆ అమ్మాయి ఎవరో ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయాను. తెలుసుకో శివ, ట్రై చేస్తూనే ఉంటా. అది సార్, దేవా ఆఫీస్ దగ్గర అందరూ వెయిట్ చేస్తుంటారు, పద. యా, ఐల్ మూవ్. ఒక్క నిమిషం. దేవాసార్కి ఎలాగైనా ఆ కళ్ళు పార్వతివేయని చెప్పాలి. అదేంట్రా సాంగ్స్ మధ్యలో పార్వతి ఫోటో సెట్ చేస్తున్నావు? దేవాసార్ సంగీత్కి వచ్చే గెస్టులందరికీ ప్రెజెంటేషన్ ఇవ్వమన్నారు. ఈ సీక్వెన్స్ లోనే కంపెనీ లోగో కళ్ళు పార్వతి అని తెలిసేలా చేస్తాను. ఇన్ని రోజులు ఆయన నిరీక్షణ తీరిపోవాలి.
ఎస్, తీరిపోవాలి. బాగుంది, సంగీత ఏర్పాట్లు బాగున్నాయి, కానీ ఈ పని మాత్రం ఏం బాలేదు. మేడం, అది దేవా సారు. ఏయ్ నర్మల్, మెంటల్ అనుకు. ఆ కళ్ళు పార్వతివే అన్న విషయం దేవాకి తెలియకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? మెదడు పనిచేయట్లేదా? నోరు పారేసుకోక చంద్రముఖి, లిప్స్టిక్ పాడవుతుంది. నా స్టైల్లో చెప్తానుగా. ఎరా, శివబాబు అని గౌరవంగా సంబోధిస్తే చంకనెక్కాలనుకున్నావు? నా మేనగోడలు విధవరాలవుతుందన్న జాలితోటి చిన్నాళ్ళు నిన్ను క్షమించి వదిలిపెట్టాను. ఇప్పుడే సేతావు సిన్నత్త, నువ్వేం కంగారుపడ మాకే. మహా అయితే ఆరయించు కుంకుమ, నీ నుదుటిన ఉండదంతే. వద్దు మేడం, పాపం దేవా సార్ ఆ కళ్ళ గురించి కనుక్కోసో అంటుంటే ప్రాణం పోతుంది. తప్పు చేస్తున్నానేమో అనిపిస్తుంది. ఏయ్ పాపు, నీ సోది నా కౌంటర్లను చూసి కమీడియన్ అనుకోకు, ఎన్కౌంటర్లో వేసేస్తా. ఈ సీక్రెట్ దేవాబాబుకి చెప్తే గనక నీ గురించి కీర్తిశేషులు శివబాబు అని చెప్పుకుంటారు. కబర్దార్. ఏయ్, నా తిక్క గురించి నీకు తెలీదు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, ఈ భూమి మీదే లేకుండా బూర్ది చేసేస్తా. పదండి. రేయ్, సీక్రెట్స్ చెప్పడానికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోకురా, వదిలేయ్. వదిలేస్తాను, అవసరమైతే నా ప్రాణాలైనా. రేయ్, నీకేమన్నా పిచ్చా? అరే, దేవా సార్ నాకు జీవితాన్నిచ్చారు, ఆయన అనుకున్న ప్రతి విషయంలో సక్సెస్ అయ్యారు. లోగోలో ఉన్న కళ్ళు ఎవరివో తెలుసుకోమని నాకు అప్పగించిన పన్ని విజయవంతంగా పూర్తి చేయకపోతే ఆయన పెట్టిన ఉప్పుకి ద్రోహం చేసిన వాడిని అవుతానరా. చెప్తే వాళ్ళు చంపేస్తానంటున్నారా? డైరెక్ట్గా వెళ్ళి చెప్పను, ప్రజెంటేషన్ కూడా ఇవ్వను. కానీ ఆ దేవుడి మీద నమ్మకంతో చెప్తున్నా, ఈరోజు ఎలాగైనా దేవాసార్కి ఆ కళ్ళు పార్వతివి అని తెలుస్తుంది. మరి తెలియకపోతే? జీవితంలో నా మొహం చూపించను, నా మొహాన్ని అద్దంలో చూసుకోవడానికి నేనుండను. అంటే వాళ్ళు నన్ను చంపినా దేవాసారికి విషయం చెప్పిచేస్తాను అంతే. బట్ ఈరోజు మాత్రం విషయం తెలియాలి, దట్స్ ఇట్. వందనవనము మై సభలో తలపించుచున్నది కదా,
నయనములు నిలువు జాలక మెరుమెట్లు కలుపుచున్నది. కాంతులు గొలిపేడి అద్దములు, వజ్ర వైడూర్యములు, రత్న ఖచితముల తలుకుల వలె, విశ్వకర్మ సృష్టి వలె ఉన్నది కదా. ఇంతకీ నేనెవరో గుర్తుపట్టితిరా? సూర్యకాంతం గోపాలం గారి ముద్దల పుత్రికను, వెంకట్ అర్జునుల ప్రియ సహోదరిని, మా వదిన అంజలికి ప్రియమరదల్ని, ఘట్టమనేని ఇంటికి ప్రియ అతిథిని, పూజ నామధేయురాలిని, అందరికీ ప్రణామములు. తెలుగు జాతి ఖ్యాతి జెండాను వ్యాపార ప్రపంచంలో ఎగరవేసిన ఘట్టమనేని అఖిలాండేశ్వరి, శివశంకర ప్రసాదులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. పెద్ద మాతకు, పెద్ద జనకులకు ప్రణామములు. మాత, అగ్రజులు దేవేంద్ర మహేంద్రులను, వదినలు రుద్రపాటి చంద్రముఖి మార్చినేని ఐశ్వర్యలను చూడాలని కోరికగా ఉన్నది. తమను అనుమతిచ్చినచో స్వాగతం పలికెదను. పిలువమ్మా, సంగీత్కొచ్చిన అతిథుల కోరిక కూడా అదే, రమ్మని చెప్పు. కృతజ్ఞతలు పెద్ద మాత. ఘట్టమనేని వంశోద్ధారకులు, ఇంటి వెలుగు దీపాలు, అగ్రజులు దేవేంద్ర మహేంద్రులకు, వదినలు చంద్రముఖి ఐశ్వర్యలకు స్వాగతం, ఘన స్వాగతం. మన అంచనాల్ని నిజం చేసేవాడు కన్న కొడుకు. మా పెదబాబు ఘట్టమనేని వంశ పేరు ప్రతిష్టల్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. వేల మందికి ఉద్యోగాలు, జీవితాల మీద భరోసాలు కల్పించి మనసున్న మహారాజుగా పేరు తెచ్చుకున్నాడు. సత్యహరిశ్చంద్రుడిగా, ఆడిన మాట తప్పనివాడుగా,
అబద్ధం ఎరుగని శ్రీరామచంద్రుడిగా జనాలతో నీరాజనాలు అందుకున్న నా బిడ్డ దేవేంద్ర, రుద్రపాటి చంద్రముఖులు, అలాగే మహేంద్ర ఐశ్వర్యలను కూడా మీరందరూ వచ్చి ఆశీర్వదించాలని, అక్షింతలు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డాడ్, కొంచెం నా గురించి కూడా చెప్పొచ్చు కదా? మా గారాల పుత్రుడు మహేంద్ర, అల్లరి కొంటికోడలు మాచినేని ఐశ్వర్యాల పెళ్లి కూడా అదే ముహూర్తానికి జరుగుతుంది. మీ అందరి ఆదరాభిమానాలు, ఆశీర్వాదాలు వీళ్ళందరి మీద ఉంచండి. చూడరా, దేవాసార్కి హారతి పడుతూ ఎదురుగా ఉన్న పార్వతి కళ్ళే ఆ లోగోలో ఉన్నాయని తెలిస్తే ఇప్పుడు మెరుస్తున్న ఆయన కళ్ళల్లో ఇంకెంత ఆనందం కనపడుతుందో ఒక్కసారి ఆలోచించు. అవునరా, తెలిస్తే బాగుంటుంది, కానీ ఈ విషయం భవానీ మేడంకి తెలిస్తే పరిస్థితి భయంకరంగా ఉంటుంది. లేదురా, ఆ కళ్ళను అంతలా ఆరాధించే దేవసార్కు ఈ సీక్రెట్ తెలిస్తే పార్వతిని అభిమానిస్తాడో, ప్రేమిస్తాడో, పెళ్లి చేసుకుంటాడో నాకైతే తెలియదు, కానీ ఆ కళ్ళు తనవే అని ఎలాగైనా తెలియాలి. అదే నా కోరిక, నా టార్గెట్. ప్రేమ అమృతాన్ని తలపించింది. కొడుకు ఆకాశమంతా ఎత్తుకెదిగినా తల్లి ఒడి చేరేసరికి ఎప్పట్లాగే చెంటబిడ్డ అవుతాడు. నేను అందరూ గర్వించదగ్గ వ్యక్తిని అయ్యానంటే దాని వెనుక అమ్మ ప్రోత్సాహం, నాన్న ఆశీర్వాదం, వారి అడుగుజాడలే ఉన్నాయి. ఎన్ని అడుగులు వేసి లక్ష్యాన్ని చేరుకున్నా ఒంటరిగానే ఉండిపోతాం. 7 అడుగులు వేస్తేనే తోడు నీడ ఉంటుందని అమ్మ చెప్పాకే పెళ్లి కొప్పుకున్నాను. స్వయంవరంలో రుద్రపాటి చంద్రముఖి అమ్మ మనసు గెలిచి నా జీవితంలో భాగస్వామి అవ్వడానికి వచ్చింది. దిస్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, అతిథులందరి ముందు ఇంత అందమైన ప్లేస్లో సంగీత ఏర్పాటు చేసి సంతోషంగా గడపడం నిజంగా నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. లెట్స్ ఎంజాయ్ ద పార్టీ బ్రో, స్టార్ట్ చేద్దామా? ష్యూర్ మహి. పెద్ద బాబు, ఏమైంది నాన్న? కొడికన్నా దొరుకుతుందమ్మా. అవునా పెద్ద బాబు గారు? అయితే ఇవాళ మీకు చాలా మంచి జరుగుతుంది, ఈ సంతోషం 1000 ఎంతలు అవుతుంది. డబ్బున్న వాళ్ళలో మీరు మన దేశంలో 2వ వారు కదా, మొదటి వారు అవుతారు ఇప్పుడు. ఏయ్ పార్వతి, మెల్లగా మాట్లాడు. ఇది ఫంక్షన్ అనుకున్నావా, మార్కెట్ అనుకున్నావా? కొడుక నదిరితే మంచి జరుగుతుందంటారు, నా బిడ్డలకి ఎప్పుడు మంచే జరగాలి. దేవా, ఇప్పుడు ఓకేనా? అమ్మా, 1 మినిట్.
I'm okay now. Good. పెద్దమాత, సంగీత్ ప్రారంభిద్దామా? సంగీతం మనిషి మనసుకి తోడుగా ఉంటుంది. ఘట్టమనేని ఇంటి వారసుల పెళ్లి వేడుకకి ముందు ఈ సంగీత్తో మా అందరి మనసులు ఆనందంతో పరవశించిపోవాలని కోరుకుంటూ లెట్స్ బిగిన్ సంగీత్. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న అమెరికా అమ్మాయి వస్తుంది. అల్లరి పిల్ల, తుంటరి పిల్ల, కొంటి పిల్ల. ఇంకా ఎదురు చూడకుండా ఆ అమెరికా అమ్మాయిని పిలిచేద్దామా? సమంత, స్వాగతం, సుస్వాగతం. Musty made doll sala, give me a move to the groove, bottle cold sala, get on the floor sala. Musty made doll sala, give me a move to the groove, bottle cold cold. Hi, hi. Congrats. Thank you. Deva, Mahi. Chandu, Aishwarya. Advance, happy married life. Thank you. Akhil aunty. Please bless me. Mee andari kosam oka special performance chestanu. Okay na? Yep.
లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన, 2 కిలోల కేక్లు, 2 సెంసార్ ఐసింగ్ కలిపి తీసుకురావడానికి ఎంతసేపురా? విషయం చల్లుతుంటే మీరు ఫోన్ చేశారమ్మా. ఖచ్చితంగా సత్తారు కదా, లేదంటే ఒకసారి కొంచెం తిని చూడు, తెలుస్తుంది. గ్యారంటీగా ప్రాణాలు పోతాయి. కాశ్మీర్ కాల్ నాకు విషయం ఇది. పోలియో డ్రాప్ అంత విషమే, 10 మంది ప్రాణాలు తీస్తుంది. బేగా అట్టుకోనరా, ఎవరు ప్రాణాలతో ఉండకూడదు. ఈడ జరిగే సంగీత్లో సావుడప్పు కొట్టాలా? చెప్పినది వేరే విషయం. ఎల్లు ఎల్లు, నీ పని చూసుకోపో. శివబాబు గారిని పెళ్లి చేసుకున్నారు. సల్లగా కాపురం చేయకుండా పిచ్చి పిచ్చి వేషాలు ఎత్తే అమ్మగారు మీ ప్రాణాలు తోడెత్తారు. జాగ్రత్త, పోసి నీ సింగారం దొంగలెత్తికెళ్ళా. ఓ ఇంటి ఓనర్ లెక్క రుబాబుసు ఇస్తున్నా, నన్నే బెదిరిస్తున్నా, గొంతు లేపుతుంది ఏంది కథ? మీ మంచి కోరే చెప్తున్నాను దీప్తమ్మ గారు, దుర్మార్గపు పనులు చేస్తే మటుకు అమ్మగారి కోపానికి బలైపోతారు. పెద్దబాబు గారు సినబాబు గారిని పెళ్లి చూసిపోదామని వచ్చినారు. ముత్తైదువుగానే తిరిగి వెళ్ళాలనుకుంటే సరే, లేదంటే సుమంగలిగా పోతారు. గుర్తెట్టుకోండి. అమ్మ బక్కదానా, దెబ్బ కొడితే అబ్బా అనేదానివి నాకే నీతులు చెప్తావా? అందరూ ఇసం కలిపిన కేకు తిని సత్తే నీ వల్లే సచ్చారని నిరూపిస్తానే. నీ సంగ సూత్తానుండు. 5 నిమిషాల్లో భవానీ అత్త చంద్రముఖక్క ఇద్దరి మధ్యలో ఇరికించి గూవ గుయ్యమనేలా చేస్తా.
శివ, పార్టీకి వచ్చి సైలెంట్గా ట్రీట్ తీసుకుని వెళ్లకుండా ఇలా రిస్క్ తీసుకోవడం అవసరమారా? నువ్వు వద్దన్నా సరే నేను ఈ పని ఖచ్చితంగా చేస్తాను. భవానీ వాళ్ళు బెదిరించినా సరే ఈరోజు ఎలాగైనా సరే పార్వతి కళ్ళే అని దేవాసారికి నిజం తెలిసేలా చేస్తున్నానంటే నేనెంతగా ఫిక్స్ అయ్యానో అర్థం చేసుకో. డైరెక్ట్గా వెళ్ళి గిఫ్ట్ బాక్స్ దేవసారికి ఇస్తే చంద్రముఖి మేడం చంపేస్తుంది. టూ దేవసారి, నేరుగా నేను వెళ్ళివ్వను, గెస్ట్లు ఇచ్చిన గిఫ్ట్లలో కలిపేస్తాను. దేవుడే దీన్ని దేవసారికి రీచ్ అయ్యేలా చేస్తాడు.